వరంగల్ జిల్లా సోడాషపల్లిలో నిర్మించిన రైతు వేదికను మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం ప్రారంభించారు సన్మానం చేస్తున్నారు ఒక పంట సీజన్ రైతుల పని అయిపోయే లోపలనే మనం పండించినటువంటి పంట ఇబ్బడి ముబ్బడిగా వచ్చినటువంటి యాసంగి పంట వానకాలం యాసంగి కలిపి తెలంగాణలో సాగైనటువంటి ఒక్క వరి వేరే పంటలు కాదు ఒక్క వరి వానకాలం యాసంగి కలిపి ఒక కోటి ఆరు లక్షల ఎకరాల పైచిల్కు వరి సాగైంది తెలంగాణలో ఒక కోటి ఆరు లక్షల ఎకరాలు దీని సగటు దిగుబడి మనకు వచ్చినటువంటిది సగటు తీసుకుంటే ఒక్క వరి ఒక్క ఏడాదిలో తెలంగాణ తెలంగాణలో పడినటువంటిది మూడు కోట్ల టన్నులు మూడు కోట్ల టన్నులు ఒకప్పుడు గింజలకు ఇబ్బంది పడేది రైతులు తినని పండించుకుందామంటే కూడా బోర్లల్లో నీళ్ళు లేక నీళ్ళు ఉంటే కరెంటు లేక కరెంటు ఉన్న ఆఖరి దాకా పంటతో పంటతో తెలవక అవస్థలు పడినటువంటి తెలంగాణ ప్రాంతంలో ఇలా మూడు కోట్ల వరిధాన్యం ఒక సంవత్సరంలో పండేటువంటి స్థితికి తెలంగాణ రూపాంతరం చెందింది ఈ వెంచర్ల పేర్ల మీద భూములు అమ్మకండి రైతులు భూములు బంగారం కట్టే మించినవి భూమికి మించిన గొప్ప సంపద ఏం లేదు అది పెట్టుకోండి దాని అదే మనకు జీవనాధారం రేపటి కూడా మనల్ని అదే తాకుతుంది దాంతోనే మనం అవుతాం అని చెప్పి మీ రైతులందరికీ కూడా నేను చేతులెత్తి వినమ్రంగా నమస్కరిస్తూ